శ్రీనివాస్ గారు, నేను అతి సన్నిహితులం. ఒక 4 రోజుల ముందు కూడా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాను. అతని దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నటుడుగా ఆయన సొంత బ్యానర్లో యాక్ట్ చేశాను, తండ్ర పాపారాయుడు. అలాగే ఇద్దరం కలిసి దాదాపు 8 సినిమాల్లో నేను విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చిత్రాలు చేశాం. 8 సినిమాలు. మంచి మనిషి, ఒక పద్ధతి, ఒక న్యాయం. 10 మందికి ఏదైనా కష్టం వస్తే కరెక్ట్గా న్యాయం చెప్పగలిగిన వ్యక్తి. అత్యంత ఆత్మీయుని కోల్పోయాను. ఏదైనా ఫోన్ చేస్తే మంచి సలహాలు ఇచ్చి నన్ను ఒరి అనే వ్యక్తి. అలా కాదురా, ఎలా కాదురా మోహన్ బాబు అని ఎంతో అప్యాయంగా పలకరించే గొంతు మోగబోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారు, నేను అతి సన్నిహితులం. ఒక 4 రోజుల ముందు కూడా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాను. అతని దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నటుడుగా ఆయన సొంత బ్యానర్లో యాక్ట్ చేశాను, తండ్ర పాపారాయుడు. అలాగే ఇద్దరం కలిసి దాదాపు 8 సినిమాల్లో నేను విలన్గా, ఇద్దరు హీరోలుగా చాలా చిత్రాలు చేశాం. 8 సినిమాలు. మంచి మనిషి, ఒక పద్ధతి, ఒక న్యాయం. 10 మందికి ఏదైనా కష్టం వస్తే కరెక్ట్గా న్యాయం చెప్పగలిగిన వ్యక్తి. అత్యంత ఆత్మీయుని కోల్పోయాను. ఏదైనా ఫోన్ చేస్తే మంచి సలహాలు ఇచ్చి నన్ను ఒరి అనే వ్యక్తి. అలా కాదురా, ఎలా కాదురా మోహన్ బాబు అని ఎంతో అప్యాయంగా పలకరించే గొంతు మోగబోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను.